అనివార్య కారణాల వల్ల ఈ ఫ్యాక్టరీని వేలం వేయడం జరుగుతుంది. ఫ్యాక్టరీ ఓనర్ పవన్ కళ్యాణ్ గారి పాట 2 కోట్లు. 3 హలో 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 గుడ్ 8 9 13 14 15 16 17 18 19 21 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
అదే సార్, మీరు ఈ ఫ్యాక్టరీని వేలం పాటలో 21 కోట్లకు పాడారు కదా. నేను పాడానా? ఎప్పుడు పాడాను? ఇప్పుడేగా 21 అన్నారు. వాడెవడ 20 అంటే నేను 21 అన్నాను, 10 అంటే 11 అన్నాను, 12 అంటే 13 అంటాను. మీకు లెక్కలు రావని. ఇప్పుడు నువ్వు 22 ఏనికండి? 23 అంటారు కండి. డోంట్ డిస్టర్బ్ మీ. అంటే మేమంతా లెక్కలు రాని చవటలం, నువ్వు గొప్ప లెక్కల మాస్టర్వి, పెద్ద కారులో వచ్చేసావు. ఏలం పాట మళ్ళీ మొదలెట్టండి రా. ఏంటో ఈ జనరేషన్? అందుకే అంటారు జపాన్ లో తుఫాన్ రాదని. ఆ మాటకి అర్థమేంటి సార్? కొన్నిటికి మీనింగ్స్ ఉండవు, ఫ్లోలో వచ్చినప్పుడు ఫాలో అయిపోవడమే. ఫాలో మీ సార్. సార్ ఇంతకీ కారు అయినా కొంటారా లేకపోతే? కారు కారు కొంటాను. నేను ఇప్పుడు చెప్పాను, ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా అని మీ షోరూమ్కి వస్తే. వస్తే రండి సార్, వెల్కమ్ సార్ అని కారు చూపించారు. చూపించి క్లచ్ ఉంది, బ్రేక్ ఉంది అని చెప్పారు. కానీ నా జేబులో డబ్బులు ఉన్నాయని అడిగారా? అడగలేదు. ట్రయల్కి వెళ్ళండి సార్, ట్రయల్కి వెళ్ళండి సార్ అన్నారు. నువ్వు ట్రయల్ తీసుకొచ్చావు, నేను ట్రయల్కి వచ్చాను. ఏంటమ్మా ఏంటి సార్? మీలాంటి వాడు స్టేట్ కి ఒక్కడు ఒక్కడుంటే చాలు సార్. ఏంటో అంత నీ అభిమానం? అందుకే అంటారు అరటి పండులో పండు దీన్ని తొక్క పారాయమని. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి లక్ష చెబుతా. పోయాడా? పోరారే, కారు నమ్ముకుని రా, కాలం నమ్ముకుని ఉన్నాను. 4 5